ధన్యవాదాలు. ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న మన మల్లప్పన్న గారికి ఎల్లప్పుడికి మేము తోడుగా అండగా ఉంటామని ఎప్పుడన్నా కానీ ఇలాంటి కాదు ఎప్పుడన్నా కానీ రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కానీ అన్నగారికి తమ్ముళ్ళలాగా అక్కడ మన రవితేజ గారు ఎలా ఉన్నారో మన చిరంజీవి గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ కూడా ఇలాగే ఈ పద్ధతి ప్రకారంగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాము. మరియు మరోసారి విద్య అభిమాన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేవుడు మానవుని సృష్టిస్తాడు, మానవుడు రికార్డు సృష్టిస్తాడు. ఆ దేవుడి రూపంలో ఉన్న అభిమానులు మీరు, ఆ మానవుని రూపంలో రికార్డు సృష్టిస్తూ సేవ చేస్తున్న మా సేవ మిత్రుడు మా మల్లప్ప. కాకపోతే ఇలా ఎన్నో సేవ కార్యక్రమం చేసినందుకు మల్లప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను యాక్చువల్గా ఫంక్షన్ రాకూడదు అనుకుంటే నాకు మ్యారేజెస్ ఉన్నాయి, నా రిలేషన్ మ్యారేజ్ కూడా ఉంది, నాకు సమయం కేటాయిస్తారని చెప్పి సెలవు తీసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు ఉన్నారని అడుగుతున్నాను. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాజధాని కోసం భూములు సొంతంగా లాక్కుంటున్నారనే విషయం తెలిసి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 6 నెలల్లోనే తుళ్ళూరుకు వెళ్ళి మీరు కాని రైతులను ఇబ్బంది పెట్టి సౌజన్యంగా లాక్కుంటే ఇదే తుళ్ళూరులో నేను రోడ్డెక్కుతానని చెప్పి ఆ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. తర్వాత జీవన్ కూడా ఆ రోజు ప్రభుత్వం క్యాన్సల్ చేసి రైతుల్ని ఒప్పించి భూములు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. కొన్ని 20 ఏళ్లుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు 20 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకున్న మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున మరియు ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మనందరి అభిమాన నటుడు ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసి ప్రజా అభివృద్ధిని కాంక్షించి ప్రజల్లోకి వచ్చినటువంటి నాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడు
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వెంట నిలవడానికి రాజకీయంగా కూడా ఈరోజు ఆదోని మెగా అభిమానులు ప్రజలు ఏకమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్ర మోసపూరిత రాజకీయాలు అబద్ధపు హామీలకు విసిగెత్తిపోయి ఈరోజు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అటువంటి అభివృద్ధిని నిస్వార్థంగా చేసే నాయకుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అందుకే ఆ రాజకీయాలకు దూరంగా ఉండడానికి, ప్రజాసేవ వైపు రాజకీయంగా అడుగులేయడానికి ఈరోజు నేను, అంటే ఆదోని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడైనటువంటి ఎన్ మల్లప్ప అని నేను, నా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవికి మరియు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అలాగే నాతో పాటు అభిమానులైనటువంటి స్నేహితులైనటువంటి అనుచరులు కూడా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.